అధిష్టాన దేవత భ్యో నమో నమః. శుద్ధోదక స్నానం సమర్పణం ృత్యయస్యమేసౌభగాయాన్యాన్యాస్పందమానా ఇమాం శారాం సవిత ఐదుగురు రండి.
ఈరోజు విఘ్నేశ్వరి పూజ చేసుకొని ఈ పండుగ సందర్భంలో జగిత్యాల పట్టణ అభివృద్ధిలో భాగంగా కుల సంఘాల వాళ్ళ యొక్క సౌకర్యాల కోసం గౌరవనీయులు మాజీ ఎంపీ గారు కళితక్క గారి యొక్క సహకారంతో జగిత్యాల ప్రాంతంలో 25 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు స్వర్ణకళ సంఘానికి 5 లక్షల రూపాయలతో భూమి పూజ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. సంజయ్ నాయకత్వంలోనే ఇన్ని నిధులు రావడం మనం అదృష్టంగా భావించాలి. ఈ నాకు తెలిసిన దానికి ఇక్కడ ఇంకొక 10 లక్షల రూపాయలు కూడా సంజయ్ అన్న ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఆ డబ్బు కూడా వస్తాయని ఆశిస్తూ నాకు అవకాశం సోదరులందరికీ శుభాకాంక్షలు. ఈరోజు పుణ్యదినం రోజున మరి మాజీ ఎంపీ ఖైద గారి సహకారంతో మా ఎమ్మెల్యే గారు ఒక 5 లక్షల రూపాయలు ప్రస్తుతానికి మొదటి విడతగా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఈ ప్రారంభిస్తాము. మరియు మరి నాకు తెలిసినంత వరకు సంజయ్ గారు ఇంకొక 10 నుంచి 20 లక్షల వరకు ఇస్తానని చెప్తున్నారు. అది కూడా తప్పనిసరిగా రావాలని నేను ఆకాంక్షిస్తూ మనకి అవకాశం మీ అందరికీ. స్వర్ణకర సంఘం పలాన నిర్మాణానికి ఎంపీ కవితక్క గారు సహకారంతో సంజయ్ అన్న చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. అయితే 5 లక్షలు ఇప్పటికీ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంకొక 10 నుంచి 20 వరకు ఇస్తానని మాట ఇవ్వడం జరిగింది. వారి ఆధ్వర్యంలో వారి ఆశీస్సులతో ఈ బిల్డింగ్ నిర్మాణం జరుగుతుందని వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి మహనీయులందరికీ మరి స్వర్ణకార సంఘం తరఫున విశ్వబ్రాహ్మణ ప్రోత్సంగం తరఫున ప్రత్యేక వినాయకుడి శుభాకాంక్షలు నమస్కారం తెలియజేస్తూ ఈనాడు వినాయకుడి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వర్ణకార భవన నూతన భవన శంకుస్థాపన కార్యక్రమము మహావైభవంగా ఇంతమంది హస్తాల మీదుగా జరిగినందున ఇది దగ్గర గాయమాన హస్తం కాకుండా నిరంతరంగా ఈ యొక్క సంఘం అభివృద్ధి పరంలో సాగాలని దీనికి నిధులు కేటాయించినటువంటి సంజయ్ అన్న గారు ఇంకా ముందు ఇంకా అధికంగా నిధులు కేటాయించి మరి యొక్క స్వర్ణకార సంఘ భవనం అభివృద్ధి పరంలో ఆ వినాయకుడు విజయం లాగా నిధులు సాగాలని వారందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. ధన్యవాదాలు.